గుంతులోకి వాళ్ళం తెగట్లేదు అనేసి ప్రెసెంట్ అయితే ఇప్పుడు సీరియస్ చేస్తాను అని చెప్పారండి. సిగరెట్ ఇంకా క్రైమ్ ఆయుర్వేద హాస్పిటల్ మన హాస్పిటల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యారండి. పేషెంట్ బంధువులు అంతానే ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, పేషెంట్కి ప్రాబ్లం ఏంటి అనేది అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. సార్ మీ పేరు? వెంకటేష్ అన్న పేరు. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అమలాపురం అండి. ఓకే. పేషెంట్? పేషెంట్ మా అన్నయ్య అండి. ఓకే. పేరు? రాజశేఖర్ అండి. వయసు ఎంత ఉంటుంది సార్? 30 అండి. ప్రాబ్లం ఏంటి? గుంతులోకి వాహనం తెగట్లేదు అనేసి కంప్లైంట్ వచ్చింది ముందు. తర్వాత హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో చూపించాను. ఇంగ్లీష్ మందులు చూపిస్తే కొద్దిగా ఒక 10 డేస్ వెయిట్ చేసామండి. కానీ ఏమాత్రం టెస్టుల్లోని పుండు కింద వచ్చిందని చెప్పారండి. కానీ ఏంటంటే అక్కడ మాకు ట్రీట్మెంట్ ఎవరేమని చెప్పేసి అలా వెయిటింగ్ చేస్తుంటే ఇక్కడ మా ఇలాగ ఈ హాస్పిటల్కి వచ్చామండి. ఓకే సార్. ఇప్పుడు మీ బ్రదర్ రిపోర్ట్ చూసి డాక్టర్ గారు ఏం చెప్పారు? ప్రెసెంట్ అయితే ఇప్పుడు సీరియస్ చేస్తామని చెప్పారండి. ఓకే సార్. స్టేజ్ ఏమన్నా కన్ఫర్మ్ చేశారా? స్టేజ్ లేట్ అని చెప్పారండి. ఓకే సార్. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది అంటే, ఫస్ట్ మీరు పేషెంట్కి అనేది ఫుడ్ అది వెళ్ళట్లేదని అన్నారు కదా, అప్పుడు మీరు బయాప్సీ టెస్ట్ లాంటివి చేయించారా? చేయించాం. సార్ ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయా పేషెంట్కి? ఏంటి సార్? సిగరెట్ ఇంకా క్రైమ్. ఇంతకుముందు ఇలాంటి ప్రాబ్లం మీ ఫ్యామిలీలో ఎవరికన్నా? లేదు మేడం. అంటే దానివల్లే వచ్చింది అనేది ఏమన్నా అనుకుంటున్నా? ఇప్పుడు అయితే మట్టుకు సిగరెట్ గుట్కా వీటి వల్ల వచ్చిందని అనుకుంటున్నాము. ఓకే. ఇప్పుడు ఎన్ని రోజులకు మీకు మెడిసిన్ ఇచ్చారు? 30 డేస్కి ఇచ్చారండి. ఓకే సార్. ఫుడ్ ఏం తినాలి ఏం తిని కూడా చెప్పారు గారు? చెప్పారు. ఓకే సార్. ఏదైతే డాక్టర్ గారు చెప్పారో దాని ప్రకారంగా మీరు మందులు వాడాలి. సరే మేడం. సార్ ఆయుర్వేదానికి రావడానికి కారణం ఏంటి? కొంచెం నమ్మకం ఉంది దీని మీద. ఎందుకంటే సినీ యాక్టర్స్ కూడా దీంతో కోసం చెప్తున్నారు. ఈలోగానేమో మా రిలేటివ్స్ చెప్పారు ఇలాగా ఆయుర్వేదానికి వెళ్ళండి, మంచి ట్రీట్మెంట్. ఇలా కామెంట్స్ చూస్తున్నాము, ఈ యూట్యూబ్ కామెంట్స్ అవి చూసి వచ్చాము మేడం. ఓకే సార్. ఇంతకుముందు కీమోలు కానీ రేడియేషన్స్ కానీ ఏమన్నా చేయించారా? ఏమీ చేయించలేదు. ఏమన్నా సర్జరీస్? లేదు మేడం. ఒక్కటి కూడా ఏమి చేయించలేదు. ఓన్లీ టెస్ట్ల వరకు తీసుకెళ్ళామండి ఇంగ్లీష్ మందులకి. ఇప్పటి వరకు ఇంగ్లీష్ మందులు ఏ మెడిసిన్ వాడలేదండి. ట్రీట్మెంట్ ఇబ్బంది ఉంటుందని కాకినాడ చెప్పడంతో మా సైడ్ ఆగిపోయింది. అందుకే ఇలా సెర్చ్ చేస్తూ ఇటు వైపు వచ్చేసామండి. సార్ మరి ఇప్పుడు ఫుడ్ తీసుకుంటుంటే ఏమన్నా ఇబ్బందిగా అనిపిస్తుంది? కొద్దిగా అంటే హార్డ్ ఫుడ్ ఏమైనా తీసుకుంటుంటే టైట్గా వెళ్తుంది, ఇబ్బంది అవుతుంది, ఆగుతుంది, స్టక్ అయిపోతుంది మేడం. అందుకే లిక్విడ్ లాంటివి ఇవ్వగలుగుతున్నాం. లిక్విడ్ తీసుకుంటే కొంచెం దిగుతుంది మేడం. ఓకే. దాని గురించి చెప్పారా డాక్టర్ గారికి? చెప్పారు. ఓకే. ఏదైతే డాక్టర్ గారు చెప్పారో దాని ప్రకారంగా మీరు ఫుడ్ అది పేషెంట్కి పెట్టండి. సరే. తొందరగా తగ్గిపోరాని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సరే మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుపుతాం. ఓకే. థ్యాంక్ యూ సార్.